వేదిక ఇతర పెద్దలందరికీ ఈ శుభ సందర్భం హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నా మనందరి అదృష్టం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ పోరాట పటిమతోటి ఎక్కడ కూడా తల వంచకుండా గడిచిన దశాబ్ద కాల నుంచి పోరాటం చేస్తూ మొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయినారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రెండవసారి మన పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రావడం మనందరి అదృష్టం అది కూడా రేవంత్ రెడ్డి గారు కావడం మనందరి అదృష్టం పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లా ఆకలి జిల్లా ఆత్మహత్య జిల్లా ఈనాడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కారణంగా వచ్చేటువంటి ఈ ఐదు సంవత్సరాలే కాదు మరొక ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండబోతున్నారు ఉన్నారు యావత్ సమైక్య రాష్ట్రాలు కాదు భారతదేశంలోనే పాలమూరు జిల్లా దశ దిశ మారబోతా ఉంది మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి ఏ లక్ష్యంతో ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ బిడ్డలు చనిపోతా ఉంటే ఒక తల్లిగా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పని ఆనాడు సీమాంధ్ర నాయకులు అడ్డం పడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం అని తెలిసి కూడా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మనమందరం కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి మన జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించి వారిని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది ఈనాడు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ఏమే ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నాడు మాట్లాడదు మాట్లాడుతూ ఉన్నాడు ఎంట్రికన తెలియదు ఏంబీకి నుండి మాట్లాడుతున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ పాండిత్యమంతా చేసినట్టు చేసిన ఓలికపోసినటువంటి కేసీఆర్ ఆయన భాష ఆయన తీరు చూస్తే నీకు అదే భాషలో జవాబిస్తే తప్ప జవాబిస్తే తప్ప ఈనాడు ఏంబీక నువ్వండి మాట్లాడుతున్నాడు కేసీఆర్ నిన్ను నీ కుర్చీనే బీకేసిన రేవంత్ రెడ్డి ఇంకా బీకేదే ఉంది మనిషిలో జ్ఞానం ఉండాల నువ్వు పది సంవత్సరాలు పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని కప్పజెప్తే కుండె హైదరాబాద్ ఆదాయం లక్షలు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఇలా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పది సంవత్సరాల కాలంలో పోనీ అప్పు చేసినా ధనిక రాష్ట్రం వచ్చిన ఆదాయం పైసలు ఖర్చు పెట్టినా పది సంవత్సరాల కింద నేను చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే ప్రజలు ఇప్పటికే మర్చిపోలే యావత్ రాష్ట్ర ప్రజలైనా పాలమూరు ప్రజలైనా ఏం చెప్పిన వానాడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయానో దళిత మూడు ఎకరాల భూమి ఎక్కడైనా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఎక్కడ పోయింది పది ఏళ్ళెక్కలు చెప్పిన లక్ష రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయింది ఏమీ చేయకుండా ఈనాడు మోసలి కన్నీరు కరుస్తా ఉన్నావు ఈనాడు రైతులకు నష్టపరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నావు పంట నష్టం గురించి మాట్లాడుతూ ఉన్నావు పది సంవత్సరాల్లో ఏనాడైనా నువ్వు రైతాంగానికి వరదలు వచ్చినా కరువు వడగండ్లు పడ్డ ఏ ఒక్క సంవత్సరం పంట రసే ఇచ్చినవా ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న గురిసినటువంటి వర్షాలకు వడగండ్లకు రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ వచ్చే వానకాలం నుంచే రైతాంగానికి మొత్తాన్ని కూడా రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి అది కరువు వచ్చినా వరదలు వచ్చిన వడగండ్లు పడ్డా మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఇన్సూరెన్స్ చేయడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది నువ్వు పది సంవత్సరాల కింద కుర్చీ వేసుకొని కట్టిస్తావు పాలమూరు ప్రాజెక్టు ఈనాటి కూడా ఎక్కడ గొంగడు అక్కడే కేవలం ఎన్నికల కోసం నువ్వు ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పటి కాలువలకు మంజూరు లేకుండా జాతికి అంకితం చేస్తున్నావు చెప్పని మోటార్ చేసి ఫోటోలు ఫోజులు ఇచ్చినారు ఈ రోజున ఏ ఒక్క విషయం చూసుకున్న ప్రాజెక్టుల విషయమైనా రైతాంగ సమస్యలైనా ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఈనాటి కూడా అమలు చేయలే ఎందుకే ముందు ఏపీ ఏం చెప్పిన కేసీఆర్ నీవు నీ అల్లుడు నీ కొడుకు మీరు అందరు ఏం మాట్లాడినారు కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు కాంగ్రెస్ వస్తే నీళ్లు రావని మాట్లాడావు ఈనాడు కేవలం నాలుగు మాసాల ప్రభుత్వం అయినా కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చెప్పిన ప్రతి ఒక్కటి రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ రైతు ఖాతాలు జమ జరగడం జరిగింది మిగిలినటువంటి నాలుగైదు శాతం ఉంటే వాళ్ళు కూడా వారం రోజుల్లో పది రోజుల్లో అవి కూడా జమ జమగవుతా ఉన్నాయి ఇవి ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తాను ఇవన్నీ నీవు అప్పుల కుప్ప రాష్ట్రానికి అప్పజెప్పినా చెప్పినా కూడా పెద్ద మనసుతోటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక వైపున సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పుకు వడ్డీ కడుతూ కూడా ఈనాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటిగా గ్యారంటీ అమలు చేసుకుంటూ వచ్చినట్టు కార్యక్రమం చేస్తా ఉన్నా ఈ కూడా ప్రతి ఒక్కటి కూడా యువకుడు ఆపలే నాలుగు మాసాలకే నువ్వు పదిహేళ్ళు చేయకుండా ఈ చేతగాక కేవలం డబ్బు సంపాదన అధికారం దర్పం అహంకారం ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇలా మళ్ళీ తగుదునమ్మా అంటూ నీతి వాక్యాలు మాట్లాడితే అందుకనే ప్రజలు బండ కేసు ఈ శాసన జరిగిన శాసనసభ ఎన్నికలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల తర్వాత ఒక్కటంటే ఒక్క సీటు రాదు బిఆర్ఎస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోవాలా మాట మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి ఒక నియబద్ధ నిబద్ధత ఉండాలా ఏ ఒక్క చేయకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నావు ఈరోజున ఆయన ఎవరు హరీష్ రావు మాట్లాడతాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల చేయకపోతే రాజీనామా చేస్తానని మాట్లాడతాడు బరాబర్ మా ముఖ్యమంత్రి చేస్తాడు చెప్పిన ప్రతి మాట నిలబెడతాడు నిలబెట్టుకుంటాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఈ రాష్ట్రంలో రేపు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్కటి కాదు ఒకటి రెండు సీటు కూడా మీకు రావు మరి మీరు నీవు రాజీనామా చేస్తావా హరీష్ రావు కేటీఆర్నా హరీష్ అయినా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఈ జిల్లాలో పాలమూరు జిల్లాలో ఎట్లయితే రేవంత్ రెడ్డి అట్లాగే సారీ ఎట్లయితే కేసీఆర్ కానీ ఎట్లయితే కేటీఆర్ అయినా హరీష్ అయినా రాష్ట్రంలో తోసుకునే కార్యక్రమం చేసి అహంకారం ప్రవర్తించడం ఈ జిల్లాలో ఉన్న నాయకగణం కూడా ఈ జిల్లాలో ఉన్న నాయకం కూడా అడ్డగోలిగా తోసుకునే కార్యక్రమం చేసి ప్రజలను పట్టించుకోకుండా అహంకారంగా ఇష్టారాజ్యంగా కేసులు ప్రజల్ని బీభత్సంగా చేసిండ్రు అడ్డగోలు కేసు పెట్టి హింసించే కార్యక్రమం చేసిండ్రు ఈ రోజున అన్ని మీరు చేసింది కాబట్టి ఉన్న జరిగిన వచ్చిన రిజల్ట్ కంటే మీరు ఇంకా పాతాలనుకుపోతా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పుట్టగదులు ఉండవు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇలా భారతదేశానికి త్యాగాల కుటుంబం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి తప్ప కాంగ్రెస్ కార్యకర్త తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలన చూడడం జరిగింది అట్లాగే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కూడా ఈ దేశాన్ని మతం పేరు మీద కులాల పేరు మీద చిచ్చి పెట్టే చేసి ఏ ఒక్కరు చేసింది లేదు గ్రామీణ వాతావరణంలో ఇలా ప్రజలు చదువుల పేరు మీద ఆరోగ్యాల పని లక్షల రూపాయలు అప్పులు చేసి ఆస్తుల అమ్ముఖాలు పుస్తకలు కార్యక్రమం జరుగుతూ ఉంది ఏం వరగబెట్టింది బీజేపీ పార్టీ ఏ ఒక్కటి చేయలే ధన్ ధన్ ఖాతాలని పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఈనాటికి ఒకటి చేయలే అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా బీజేపీ పార్టీ కూడా వంద శాతం ఉత్తర భారతదేశంలో కాదు ఇలా దక్షిణ భారతదేశంలో కూడా ఈనాడు ఆ ప్రభుత్వం కూడా అధికారం కోల్పోబోతా ఉంది అందుకనే ఈనాడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి చేస్తా ఉన్నా కేసీఆర్ పాలమూరు పదేళ్ల నుంచి పండబెట్టిండు అది ఒక్కటే కాదు తుమ్ముళ్ళ లిఫ్ట్ ఎనభై వేల ఎకరాలు పారాల్సింది ఈనాటి కూడా దాన్ని ఊసేయలేదు రిజర్వా లేదు గట్టు ఎత్తిపోత పదానికి సంబంధించి కూడా దూరాల కింద ఉన్న రాయకట్టు అది గద్వాలైనా మక్తాలైనా దేవర్గాదర్ గదులైనా వనపర్తి అయినా కొల్లాపూర్ రావాల్సి ఉంటే నీళ్లు కేవలం పది టీఎంస్ రిజర్వాయర్ ఆనాడు ఇరవై టీఎం ఇరవై టీఎంస్ రిజర్వాయర్ ప్రతిపాదన గట్టుకు గట్టుకు సంబంధించి పోయి ఒక టీఎంస్కే వచ్చింది అది కూడా ఇప్పటికి ఇంకా దశలో ఉన్నది అట్లనే ఈనాడు పాలమూరు పార్టీ సంబంధించి కూడా ఆనాడు రెండు టీఎంస్ ప్రతిపాదన జరిగింది దాన్ని తగ్గించి ఈనాడు ఒక టీఎంస్కే పెట్టిండు అట్లనే ఈనాడు హాఫ్ టీఎంసీ యొక్క డిండి ఎత్తిపలం కూడా మళ్లించాల్సిన అవసరం ఉంది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఇవన్నీ కూడా పాలమూరు జిల్లా పచ్చబడాలంటే పాలమూరు జిల్లా బ్రతుకులు బాగుపడాలంటే నిరుద్యోగ యువత ఆశలు నెరవేరాలన్నా మహిళా లోకం కానీ కూలీలు కానీ ఇలా ఇప్పటికే ఐదు గ్యారెట్లు ప్రకటించడం జరిగింది రాహుల్ గాంధీ ఇవన్నీ జరగాలంటే మనం అందరం కూడా పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతోటి ఈ నాగరికర్లు పార్లమెంట్ అభ్యర్థి చేసి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి